వస్తువులు రెడీ, నేను రెడీ, నూనె రెడీ, నువ్వు రెడీ. నీకు తలంటుతాను మామయ్య. నువ్వు తలంటావురా, తలసింటావు. సీత ఏంటాలే? నేనుండగా సీత ఎందుకండి? నేను అంటుతానులే. తలంటే ఛాన్సు పాయే. రోజా రోజా నేను తలంటుతానంటే అంకుల్ నన్ను కాదని ఆ రాజగాడితో తలంటించుకుంటున్నాడు. నీకు తలంటేదా, జడేసేదా, పూలు పెట్టేదా? అవే వద్దు గానీ మన కొబ్బరి తోటలో ఎన్ని చెట్లున్నాయో కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పాలంటే లెక్క పెట్టాల్సిందే. మరి లెక్క పెట్టు. అమ్మో అన్ని చెట్లా? మరి మన ఇద్దరి మధ్య అది పెరగాలంటే ఏది? అయ్యో అయితే లెక్క పెట్టాల్సిందే. అయ్యగారు, అమ్మవారి ఉత్సవాలు దగ్గరికి వచ్చేసి అది మాట్లాడదామని కదరా నిన్ను పిలిచింది. చూడు, చాలా ఏళ్ల తర్వాత అమ్మాయి ఊళ్ళో ఉంది. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలి సుమా. అలాగేనండి, తమరు ఆర్డర్ వేసిన తర్వాత ఇంకేముందండి? అంతేగా మరి. అయ్యగారు నూనె అయిపోయింది. పోలమ్మా నూనె పట్రా. మరి పూజారిని పిలిపించి మాట్లాడేస్తారా? అక్కర్లేదు, గుళ్ళో ఏర్పాటు లేవు, పూజారి చూసుకుంటాడు. నువ్వు మాత్రం బయట ఏర్పాటు జాగ్రత్తగా చూడు. నెత్తిన పోయి. ఏంట్రా ఏమైంది? అబ్బే ఏం లేదండి. నా రోజా నీ కోసం ఎన్ని లెక్కేయున్నది ఒక్కటి. మరి ఆ పులి వేషాలు, కోలాటాలు, నెమిలి పించాలు అన్ని రెడీనా? పడిపోతారండి. పడిపోవటం ఏమిట్రా? అంటే స్టూల్ మీద కూర్చున్నారు కదండి, పడిపోతారు, జాగ్రత్త అనండి. నూట నలభై అమ్మాయిగారు. అమ్మాయి గారు ఏంట్రా? అంటే ఇవన్నీ అమ్మాయి గారు చూస్తే బాగుంటుంది కదా. ఒకటేంటి, కని విని ఎరుగునంత వైభవంగా ఈ ఉత్సవాలు జరగాలి. అలాగేనండి. అమ్మగారి దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు తీసుకుని ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనండి, వస్తానండి. నువ్వు ఒకటి. అమ్మగారు, అయ్యగారు మీ దగ్గర డబ్బులు తీసుకోమన్నారు. మూడు వందల పదకొండు, 411. ఆదిశేషయ్య గారు, ఈసారి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరగాలని అయ్యగారు ఆర్డర్ వేశారు. 10,000 రూపాయలు చందా కూడా ఇచ్చారు. తమరి చందా ఎంత రాసుకోమంటారు? ఉత్సవాల పేరుతో చందాలు వసూలు చేసి తైతకలాడదామనా? ఇట్లాంటి పిచ్చి వేషాల దగ్గర పనికిరావు. చందాలో గిందాలో పండి. ఒరే, ఆదిశేషయ్య గారు చందా ఇవ్వనని బుస కొడుతున్నారు. ఏం చేద్దాంరా? కథ చెబుదామండి. ఏం కథ చెబుదాం? మరి చిరుతలు ఉండాలి కదా. చేతిలోనే ఉన్నాయి కదండి. మరి హార్మోనియం. మృదంగం. నేను రెడీ. వయలిన్. నేను రెడీ బాస్. శ్రీమద్రమారమణ గోవింద. రామాపురం అనే విలేజ్ లో ఆదిశేషయ్య అనే వర్తకుడు ఉన్నాడా పోయాడా? ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. చాలా మంది వర్తకులు ఉన్నారు కదండి. మరి అందులో ఈయన స్పెషాలిటీ ఏమిటి? ఏమిటంటే తకిట తకిట తక తకిట తకిట తక తకిట తకిట తక తకిట 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 తక తకిట తకిట తక తకిట తకిట తక తక్కేట 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 అంటున్నారు. తక్కట్లో ఏముంది నాయన? తక్కెట అప్పలే ఉంటుంది నాయన, తక్కెట కిందే అంతా ఉంటుంది. నా చందా 116 రూపాయలు, నా చందా 200 రూపాయలు. బుస్ లేకుండా 200 రూపాయలు ఓకే. బుస్సే శ్రీమద్రమారమణ గోవింద. పదండి. హాయ్. రాజు, అమ్మవారి ఉత్సవాలకు పులి వేషాలు రెడీ, నెమలి పించాలు రెడీ, కోలాటాలు రెడీ, కీలు కుర్రాలు రెడీ. మరి ఉద్యోగమే కదా, ఇప్పిస్తాలే. ఏమడిగిన ఇప్పిస్తాలే. నీ కొడుకు నా కొడుకు కాబట్టే అర్జెంటు పని ఉండదే. రాత్రికి సెరుగు తోడగా మాట్లాడుకుందాం.
దండాలు మైనర్ బాబు, అమ్మవారి ఉత్సవాలకి మన చందా ఎంత రాసుకోమంటారండి? చందా నీ బొంద, మన దగ్గర డబ్బులు ఉండవా ఉండా నీకేమన్నా? మైనర్ బాబు డబ్బులు ఇవ్వడంట్రా. మైనర్ బాబు ఎట్టంటాడంటే డికేటి పట్టలు ఇప్పిస్తానంటాడు, బోరింగ్ పంపులే ఇస్తానంటాడు, బ్యాంకు లోన్లన్నీ మీకేనంటాడు, కోతలతోనే కోటలు కడతాడు, కోకలు చూస్తే కూత పెడతాడు. మైనర్ బాబు ఎట్టంటాడంటే చాలే రేయ్, మైనర్ పేరు 500 రాసుకో. పుట్ట బొమ్మల సంగతి అడగడమే మర్చిపోయాను. చెప్పు ఏంటి అసలు? నా మొహం చూస్తేనే నీ మొహం చాటేస్తున్నావు. నా ఫేస్ అంత అసహ్యంగా ఉందా? అసలు ఏంటి విషయం చెప్పు. అది కాదు. ఏది కాదు? ఇప్పటిదాకా పోగైన మొత్తం 24,300 రా. మరైతే ఆ కోలాటోళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారా? అందరికీ ఇచ్చేసాం. మరి వీళ్ళిద్దరే? వీళ్ళిద్దరు ఒకడేమో సిగరెట్లకు వెళ్ళాడు, ఇంకోటి టిఫిన్లకు వెళ్ళాడు. ఎవరు బామ్మ నువ్వు? అంతేలేరా కుసలదాన్ని నేను గుర్తుంటాడా మీకు? అదే పక్షి పిల్లలైతే బాగా గుర్తుంటారు. చచ్చినోళ్ళారా చచ్చినోళ్ళారా, ఆ యగ వీధిలో ఉంటే మూలింటి ముత్యాలక్కలు కదరా నేను. ఇంత పది పరకలతో ఎప్పుడు చందాలు వసూలు చేస్తారు? ఎప్పుడు జాతర జరిపిస్తారు? అది బామ్మ రాయుడు గారు 10,000 ఇచ్చారు బామ్మ. నేను 11,000 ఇస్తాను. రా బామ్మ గారికి. బామ్మ గారికి రావేరు 11,000 అంటే బండ్లు వేసుకొని తోలుకు రావాలా ఏంటి? అట్టయ్యగబడుతున్నారు. రాజా ఒక్కడు చాలు. నువ్వురా రాజా. ఒరే ఇప్పుడు నేను అయిపోయాడు. అడుగు అక్కడ ఉండలే పెట్టా, దాంట్లో ఉంది నా తిత్తి డబ్బు తిత్తి. ఎవరంటే వాళ్ళు నా తిత్తిని తాకలిస్తానా? నేనే తెస్తాను. సరే ఎక్కే వయసు నాదే, నన్ను కయ్యెత్తుకో అందుకుంటాను. మా నాయనే ముసలి దాని నన్ను తాకడానికి అంతా సిగ్గుపడతావేంది? ఎత్తుకో. సరే ఎక్కు. కొట్టేసిందిరా, అట చూస్తూ ఊరుకోకపోతే ఆడ నూనెంది కదా ఎత్తి రుద్దుతాయే. ఇదిగో బామ్మ ఈ తప్పనిలో నేను నావాల కాదు. అంతేలేరా, ఆ రోజా కోసం అయితే వాళ్ళ నాయనకు బాగా తలంటుంటావు, ముసలి దానికి రుద్దమంటే కాదంటావు కదా. సరే సరే సరే. ఎటు ఏంటి? ముసలి దాని ఒళ్ళు గట్టిగుంటదనా? ఏం చెప్పేది రాజా, పెళ్ళయిందా తర్వాత ఏంది శోభనం? పాలగ్లాస్ పెట్టుకొని రెడీగా ఉంటా అంటానమ్మా. యుద్ధానికి రమ్మని వచ్చింది టెలిగ్రామ్. మా ఆయన మిలిటరీలో ఉన్నాళ్ళే, ఆయనకి దేశభక్తి ఎక్కువ. అంతే తుపాకీ పట్టుకొని అదే పోయాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. పాతివ్రతను కదా ఎట్ట ఉన్న ఒళ్ళు అట్నే ఉండిపోయింది. అది సరే గాని రాజా, ఆ రోజా ఏంది నిన్నే చూస్తుంటాడే. ఇదిగో బామ్మ రోజా ఏంది నన్ను చూసేదేంది? నాకు తెలుసులేరా, ఆ రోజా కింద పట్టే. బామ్మ నువ్వు చందా ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. ఇయ్యో ఇట్టాన్ని మాటలు మాట్లాడి నన్ను ఇరకాటంలో పెట్టమాక. రోజా ఎక్కడా నేనెక్కడా? నాటకాలు వద్దు గానే, నీకు కూడా ఇష్టం అయితే చెప్పు, ఇద్దరికి లింక్ వేసేస్తా. నాలాంటి ముసలోళ్ళేరా మీలాంటి పడుచోళ్ళే కలిపేది. సరేగానే ఓ మాట అడుగుతా, సూటిగా చెప్తావా, రోజా మీద నీకు మనసు ఉందా లేదా? ఉంటే సరిపోద్దా, అదేమన్నా జరిగే పనే. నక్కెక్కడ నాగలోకం ఎక్కడ? నీకిష్టమా కాదా చెప్పు. వంకర్లు తిరిగింది చాలు గాని, వెళ్ళి జాతర పనులు చూసుకో. మరి డబ్బు ఇస్తా జాతరలో వదిలింది చాలే ముసలి బొండం.